చంద్రబాబు కేసులను ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ వంటి కేంద్ర సంస్థలే మొదట దర్యాప్తు చేసిన విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. జర్మనీలో ఉన్న సీమెన్స్ సంస్థతో పేమెంట్ జరిగినట్లు నాటి ప్రభుత్వం చెబుతుందని, మరి దానిపై దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని సదరు కంపెనీ తెలిపిందని అన్నారు. దేశంలోని కొన్ని కంపెనీలు పెట్టి డబ్బులు పంపడానికి మాత్రమే సెల్ కంపెనీలను ఉపయోగిస్తున్నారని, దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ డబ్బులు ఇద్దరు వ్యక్తుల వద్దకే వెళ్లినట్లు తేలిందని, అందులో ఒకరు చంద్రబాబు పిఏ ఇంకొకరు లోకేష్ పిఏ అని అన్నారు. ఎలాంటి సిస్టమ్ కూడా పాటించలేదని, మాజీ ముఖ్యమంత్రి గౌరవమైన వ్యక్తి అంటూ వదిలేయమంటే ఎలా అంటూ అలా వదిలేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఇందిరాగాంధీ, లాలూ ప్రసాద్, జయలలిత, పివి నరసింహారావు లాంటి వారే కోర్టు కేసులు ఎదుర్కొన్నారని, చంద్రబాబు దోషి అవునా కాదా అన్నది కోర్టు తేలుస్తుందని, చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని కోర్టులోని నిరూపించుకోవాలని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. అన్ని రోడ్లు తార్ రోడ్లన్నీ ఇప్పుడు మళ్ళీ పట్టణంలో ఉన్నవన్నీ నీట్ గా వేయాలని నిర్ణయం చేసి శాంక్షన్ ఇచ్చాం. ఒక పట్టణం నుంచి కంప్లీట్ ఒక 3-4 నెలల్లో జిగ్గుమని టౌన్ తయారు చేసే పని మీ తరఫున చేస్తామని సందర్భంగా వచ్చేసాం. ఆ హాస్పిటల్ 4 కంప్లీట్ అయిపోయినాయి ఇలాంటి హాస్పిటల్స్. పెద్ద హాస్పిటల్ని 900 బెడ్లతో రెడీ చేస్తాం. హాస్పిటల్ అంటే పూర్వం పేషెంట్ నిలుగా స్ట్రెచర్ మీద తీసుకెళ్ళడం, మళ్ళీ అటు నుంచి తోసుకొని రావడం, వాడికి విశాఖను పట్టుకెళ్ళడం, రణస్థలం కండివల్స్ గడ్డ దాటినప్పుడు కాదు చనిపోవడం, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇదే జరిగింది. అప్పుడు అనేక సార్లు మీ అందరూ గొడవ పెడితే హెల్త్ మినిస్టర్ చూశాడు, మన అచ్చెన్నాయుడు చూశాడు, చంద్రబాబు నాయుడు చూశాడు. ఒక బెడ్ పెరగలేదు, ఒక మందు రాలేదు, ఒక డాక్టర్ రాలేదు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కలిపి వేరే హాస్పిటల్లో పనిచేసేది ఖాళీగా ఉండేది. ఇప్పుడు చూడండి, హాస్పిటల్ ఒక్క పోస్ట్ ఖాళీ లేకుండా నింపాం, ఒక్క నర్సు ఖాళీ లేకుండా నింపాం, 900 బెడ్లకు పెంచాం.